ఇలా మోడీ సార్ ఏం చేసిండమంటే 240,000 ఇల్లు ఇచ్చాడు 240,000 ఇల్లు ఇచ్చాడు అయితే కిరాయి కట్టలేక కిరాణా సామాను పైసలు కట్టలేక ఫీజులు కట్టలేక ఏమైనా వ్యాధులు వస్తే హాస్పిటల్ పైసలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి 240,000 ఇల్లు తెలంగాణకి ఇస్తే ఇలా కేసీఆర్ సార్ ఒక్క ఇల్లు ఇస్తలేరు ఇలా నేను ఏం చెప్పినంటే నేను ఎంపీని కదా సార్ నాకు మోడీ గారి దగ్గర నన్ను గుర్తుపడతాడు నన్ను శుభాష్ అంటాడు మోడీ సార్ ఈ 240,000 ఇల్లు పేదలకు ఇచ్చేసేయి ఇంకో 5,00,000 ఇల్లు నేను శాంక్షన్ చేసుకొస్తా అని చెప్పి అన్న ఇస్తలేడు ఆయన మాత్రం 100 రూములు కూడా హైదరాబాద్ 100 రూములు ఒక్కటి కాదు రెండు కాదు ఆయన ఎవరన్నాడు నాకెందుకే పైసలు ఎందుకు నాకు రూములు ఎందుకు నేను నా ముసలి ఇద్దరమే అన్నాడు మరి ఇద్దరికే 100 రూములు ఇస్తాడు 100 రూములు అవుతాడు 100 రూములు అంటాడు ఏం చేస్తాడు 100 రూములు పెట్టుకున్నాయని పేదలకు మాత్రం నువ్వు ఇస్తావు నీ అయ్యే దగ్గర తాత దగ్గర ఎవరు ఇస్తారు మోడీ గారు ఇస్తే నువ్వు వేయడానికి నీకు వచ్చిన నొప్పేది నువ్వు వేయచ్చు కదా పేదల్ని పేరు చెప్పుకుంటారు కదా ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు అన్ని పేరు పెట్టుకుంటాడు అంతే పేరు అంతా కేసారి ఇప్పుడు ఆక మీకు బియ్యం వస్తున్నాయా రేషన్ బియ్యం వస్తున్నాయి కదా ఎవరు ఇస్తారు రేషన్ బియ్యం ఎవరు ఇస్తారు మోడీ గారు ఇస్తారు కదా మరి రేషన్ చెప్తారు ఫోటోలు ఎవరు పెట్టుకుంటాడు కేసీఆర్ పెట్టుకుంటాడు గజ ఇట్లా గంత ఇట్లా పెట్టుకుంటాడు వచ్చి బోర్ వస్తలేదా ముఖం చూసి వస్తలేదా అక్క ఇంకెన్ని సంవత్సరాలు చూస్తారు ఇంకా కేసీఆర్ పెట్టుకుంటాడు కెమెరా కెమెరా పెట్టుకుంటాడు ఆ ఫోటో మోడీ గారు పెట్టాడు నా ఫోటో పెట్టాడు ఇక ఇప్పుడు ఇదే కెమెరాకి అదే జరుగుతున్నది మోడీ గారు ఆయన ఆయన పేరు మయూర్ సొమ్మొక్కరి సొక్కొక్కరి మంది మంది పిల్ల పోయి మంగళాతులు పడతారు ఇల్లు మంది పుట్టు నాకు ఒకటి చెప్పుకుంటారు ఇల్లు అంత దిగజారిన అందరూ కూడా కాబట్టి ఇలా ఇండ్లు నువ్వు ఇస్తే ఇబ్బంది ఏంది ఇయ్యడు ఇల్లు ఇస్తలేడు మీకు పెన్షన్ ఇచ్చిందా కొత్త ఎవరికన్నా ఇచ్చిందా ఇయ్యలే ఇయ్యడు రేషన్ కార్డు వచ్చినాయా రేషన్ కార్డుల మంత్రి ఎవరో తెలుసా మీకు ఎవరక్క ఎవరు గమల కమలాకరే మంత్రి గట్టిగా కన్ను మూసుకొని సంతకం పెడితే మీకు అందరికి రేషన్ కార్డులు వస్తాయి ఇయ్యరేనే అరే నీ చేతిలో పనే నువ్వు చేస్తలేవా రేషన్ కార్డు నువ్వు సంతకం పెడితే రేషన్ కార్డులు వస్తాయి ఎందుకు ఇస్తావు రేషన్ కార్డు ఎవరు ఆపిరు నేను ఆపిన ఎవరా మీరు ఆపిరా నువ్వు సంకల ఫైల్ పట్టుకొని కేసీఆర్ తరంటాడు ఇంటకూర అనేది బయట సీసీ కావాలి గమనం వచ్చాడు నువ్వు వీకు అంటాడు ఆయన అంటాడు అన్నాడు నువ్వు రేషన్ కార్డులు ఇవ్వవా ఇలా వ్యవసాయం ఇలా పంట పండిస్తారు ఇలా క్వింటాల్కు 10 కిలోలు 5 కిలోలు కడిగేస్తున్నా లేదా చేస్తున్నారా మరి దానికి మంత్రి ఎవరు దానికి అన్నారు గమలాకరే నువ్వేం చేయాలి కేసీఆర్ వైఫ్ సార్ ఇప్పటికే నష్టం జరుగుతుంది ఈ తరుగు పేరుతోంది తాళ్ళు పెడుతుంది మీకు కడిగేద్దని చెప్పి కొట్టాడు కదా ఆయనే బియ్యం 1,300 కోట్ల రూపాయల టెండర్ పెట్టి మొత్తం పుట్టుబడి తప్పిడు బియ్యం అమ్ముకొని పుట్టుబడి తప్పిడు పైతాడు బియ్యం అమ్ముకొని ఇలా ఆయనే ఇలా మోడీ సార్ ఇలా పువ్వుర్తికి ఒకటే మా పువ్వుర్తుని తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వస్తే ఇలా కింటాలకు ఎంత మద్దతు ఎంత 2,200 ఇలా బీజేపీ ప్రభుత్వం వస్తే 31,000 వేస్తున్నాం కింటాలకు 31,000 వేస్తున్నాం ఇలా అంటే 1,900 రూపాయలు ఇవాళ మేము పెంచినాం ఇవాళ కింటాలకి ఇలా ఇలా సబ్సిడీ పేరుతో మొత్తం నా సబ్సిడీ ఇస్తున్నాడు ఏమి ఇస్తున్నాడు ఏమి ఇవ్వకుండా ఇవాళ మోసం చేస్తున్నాయి ఇలా సరే మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి ఎవరికన్నా ఉద్యోగాలు వచ్చినాయా ఈ హైదరాబాద్ గడ్డాన్ని మిశ్రాలు పెంచుకొని ఇంట్లో తల్లిదండ్రులు ఏమనుకుంటారమ్మా ఉన్న పుస్తకానికి వృధపెట్టి ఉన్న బంగారం వృధపెట్టి ఉన్న ఆస్తి అమ్ముకొని నా పిల్లలకు సర్కారు నౌకర్ వస్తే మా కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పి కోచింగ్ లో పేరు హైదరాబాద్ అమ్ముతున్నాం 10 సంవత్సరాల ఒక్కరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు ఎన్నికలపై చేంజ్ వచ్చిండు ఇంటికి ఉద్యోగం ఇస్తా ఉద్యోగం వచ్చే వరకు కూడా వాళ్ళని సాగుకునే బాధ్యత నాదే 3,000 రూపాయలు ఇస్తానడు ఇలా ఉద్యోగాలు ఇవ్వలే 3,000 రూపాయలు ఇవ్వలే ఇచ్చాడు ఎవరికైనా నేను అడిగిన సార్ ఎందుకు ఇస్తారో సారంటే రేపే ఉద్యోగం ఇస్తాను పేపర్ ఇస్తాడు పేపర్లు ఇచ్చేసరికి ఏమవుతుంది అరే కేసీఆర్ పేపర్లో ఇచ్చింది కదా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మళ్ళా ఇంట్లో ఉన్న కుటుంబం గుడ్డ జాగమ్మి మళ్ళా కోచింగ్ కోసం హైదరాబాద్ పోతారు ఆ ఉద్యోగాలు రావు ఆయనే ఇయ్యడు టైంకు పేపర్ లీక్ చేస్తాడు హైదరాబాద్ లక్క పేపర్ లీక్ చేస్తాడని చెప్పి నన్ను ఒళ్ళుపెట్టినా నా మీద తొక్క కేసు పెట్టి నా మీద నా మీద తొక్క కేసు పెట్టాడు హైదరాబాద్ నుంచి కొట్లన్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళు చచ్చిపోతారు సార్ గడ్డలు మిసాలు పెంచుకొని ఇంటికి భారమై ఆత్మహత్య చేసుకుంటారు సార్ హైదరాబాద్ కొట్లాడితే మా అత్తమ్మ చచ్చిపోయేదక్క మా అత్తమ్మ చచ్చిపోతే పిట్టకు పెడితే ముడత లేదు పక్షికి ముడతలు చెప్పి నా భార్య ఫోన్ చేసింది ఫోన్ చేస్తే తెల్లారి రాత్రి 12 గంటలకు మా ఇంటికి వచ్చిన ఇంటికి వస్తే ఇదే గంగుల కమలాకర్ కేసీఆర్ కలిసి 100 మంది పోలీసులు నా ఇంటి మీద దాడి చేశారు దాడి చేసి నా భార్య పిల్లలు చూస్తుండ్రు మా అల్లుడు చిన్న పసిపిల్లాడు మా పిల్లలు చూస్తుండగా నన్ను గురగుర గుంజుకపోయారు నన్ను
బండి సంజయ్ని ఎందుకు ఉంచుకోపోతున్నాడు మరి కార్యకర్తలు వస్తే వాళ్ళని కొట్టిండు కొట్టి రాత్రంతా తిప్పి తిప్పి సంపుతారా ఏంటో రాత్రంతా తిప్పి 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 ఇదే గంగుల కమలాకర్ కేసీఆర్ వస్తే కన్వర్ట్ జైల్లో పడేసాను పిల్లల కోసం కొట్టాడుతున్నా మీరు కేసు పెట్టారు ఉద్యోగులకు జీతాలు వస్తలు పెన్షన్లు వస్తలు అని మా ఆఫీసులో కూర్చొని నేను ధర్నా ఇస్తుండే రోడ్డు మీద కాదు నా ఆఫీసులో కూర్చొని ధర్నా ఇస్తుంటే ఫైర్ ఇంజిన్ల నిలతో కొట్టిపించండి మా కార్యకర్తలను మొత్తం రంపమలతో మొత్తం ఆఫీస్ మొత్తం బలగొట్టారు నా కార్యకర్తలు మొత్తం ముగ్గురు మహిళలకు ఇలా కాళ్ళు చేతులు విరిగినయ్యాల మళ్ళీ ఇకపై మనం జైల్లో పెట్టారు గెలిపించక రెండు సార్లు జైలు కనుక రెండు సార్లు జైలు కనుక ఇవాళ దళిత బంధు ఎంతమంది వచ్చిందక దళిత బంధు ఎంతమంది బీసీ బంధు వచ్చింది ఇలా గొర్రె కుర్మకు పైతలు కట్టారు పైతలు గొర్రెలు ఇచ్చిందా ఏం ఇయ్యలే మనం డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తున్నావు మాట్లాడని రమ్మంటే రాడా పెన్షన్ ఎందుకు ఇస్తున్నావో చెప్పుదురా 15 సంవత్సరాలు నువ్వే మంత్రివి నువ్వే ఎమ్మెల్యే 3 సార్లు గెలిచివి మరి పెన్షన్ ఎందుకు ఇస్తావో మాట్లాడదామంటే రావా ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నావో మాట్లాడదామంటే రావా రుణమాఫీ ఎందుకు ఇస్తున్నావో మాట్లాడదామంటే రావా పౌర వడ్డీ రుణాలు ఎందుకు ఇస్తున్నావో మాట్లాడదామంటే రావా మహిళా బోనాలు ఎందుకు ఇస్తున్నావో మాట్లాడదామంటే రావా నువ్వు దేనికి రాకుండా దేనికోసం వస్తున్నామంటే బండి సంఘం ఎందుకు కాలే బండి సంఘం ఎందుకు కాలే నేనట వచ్చి ఓటుకు 20,000 ఇస్తానట నన్ను అమ్మినా ఎవరు కొరన్నాను నేను ఎక్కడి నుంచి పైసలు ఇలా ఏంటి తెలుసుకా నా మీద ఇలా నా మీద ఎన్ని కేసులు తెలుసాక ఒక్కటి కాదు రెండు కాదు 10 కాక 74 కేసులు పెట్టరక నా మీద 74 కేసులు పెడితే ఒక మనిషి ఎట్లా పోతురక 74 కేసులు అక్రమంగా ఆస్తి సంపాదించిన కేసులు కాదు ఇలా కాంగ్రెస్ అని వచ్చింది కాంగ్రెస్ అనే కాంగ్రెస్ పార్టీ అనే ఈ పక్క ఊర్లో ఉంటాడు ఆయన ఈ పక్క ఊరనే కాంగ్రెస్ అని ఉంటాడు ఈయన ఈనాడు పేపర్ ఇచ్చింది ఏం కేసులు ఆయన మీద అంటే అన్ని జాగాలు కబ్జేసిన కేసులే కాంగ్రెస్ ఆయన మీద అన్ని జాగాలు కబ్జా ఆయన వేసుకున్నా నేను ఇయలే అన్ని జాగాలు కబ్జేసిన కేసులో 27 కేసులు కాంగ్రెస్ ఆయన మీద ఉన్నాయి చీటింగ్ కేసులు జాగాలు కబ్జేసిన కేసులు కాంగ్రెస్ ఆయన మీద 27 ఉన్నాయి గంగుల కమలాకర్ మీద ఏం కేసులు అంటే అక్రమంగా సంపాదించిన కేసులు ఇవాళ జాగా కబ్జా కేసులు ఆయన మీద ఉన్నాయి ఇలా నాది ఏంటంటే ఇవో నా బుక్ ఇది నా బుక్ ఇది మీరు గెలిపించక 9,000 కోట్ల రూపాయల నిధులు ఈ ప్రాంతానికి పట్టుకొచ్చ బుక్ ఇది నా మీద కేసులు 74 కేసులు దేనికోసం అంటే మీ డబుల్ బిల్లుల కోసం ముట్టాడితే నా మీద కేసు పెట్టారు మహిళల కోసం ముట్టాడితే కేసు పెట్టారు బెండ్ షాప్ వ్యతిరేకం ముట్టాడితే కేసులు పెట్టారు రుణమాఫీ కోసం ముట్టాడితే కేసులు పెట్టారు మీ పిల్లల ఉద్యోగాల కోసం ముట్టాడితే నా మీద కేసులు పెట్టారు ఇట్లా మీకోసం ముట్టాడితే నా మీద 74 కేసులక ఏ రోజున గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి మీ డబుల్ బెడ్రూమ్ కావాలని కొట్టాడి నాక జైలుకోనక నేను వేనక నేను జైలుకోనక మహిళా బోన్ కట్టించి మరి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీకోసం అక్క నేను తింట కూర్చోలేక అక్క మీరందరూ మీ కుటుంబ సభ్యులతోని సినిమాలకు పోతారు పెళ్లిలో పోతారు హోటల్ పోతారు నేను నా భార్య పిల్లలతోని హోటల్ పోయే పరిస్థితి లేక సినిమాలకు పోయే పరిస్థితి లేక పిల్లలు పోయే పరిస్థితి లేక హైదరాబాద్లో మీటింగ్ పెడితే నా భార్యను చంపి నా భార్య మెడకే పార్సల్ చేస్తానన్న నా కొడుకులను ఎత్తుకపోయి నేను పిచ్చోళ్ళక రోడ్ల మీద తిరిగి నేను చచ్చిపోయాక నా కొడుకులను ఇచ్చిపెడతాను ఎందుకోసం అక్క అంటే మీకోసం కొట్లాడితే ఇలా అంటే గంగుల కమలాకర్కు కాంగ్రెస్ పార్టీ అనకు ఇట్నే మీ భార్యను చంపితే మీ పిల్లలకు కిడ్నాప్ చేస్తామంటే రాజకీయాలు ఉంటారా అక్క ఉంటారా భార్య పిల్లలు పట్టుకుని సంపాదించిన పైసలు అన్ని తీసుకుపోయి ఇలా అమెరికాకు లండన్కు వారిపోయి అలా క్షేమంగా బతుకుతారు ఇలా గంగుల కమలాకర్ అంటుంది ఇలా 10,000 రూపాయలు ఇచ్చి గెలుస్తారట తీసుకుంటారా తీసుకోరా పైసలు తీసుకోరా ఇప్పుడు చేకూర్తిలా చే ఇట్లా లారీలు పోతున్నాయా పోతున్నాయా మీకు ఇబ్బంది అవుతుందా లేదా మీకు పైసలు ఇచ్చిందా ఈ గ్రామానికి పైసలు ఇచ్చిందా అరే ఇక చేకూర్తి సంపాదించిన పైసలతో రోడ్లు వేయచ్చు మహిళా భవనాలు కట్టచ్చు దళిత బంధు ఇవ్వచ్చు ఇల్లు కట్టేయచ్చు అన్ని కట్టేయచ్చు మరి అన్ని పైసలు సంపాదిస్తున్నావు ఇయ్యేట పైసలు 10,000 రూపాయలు పక్కా తీసుకోవాలి పైసలు మనే మల్లెలకెత్త మీరంటారక పైసలు మనయా కదా పైసలు మనయా కదా ఇస్తే తీసుకోవాలన్న లేదా పక్కా తీసుకోవాలి పైసలు కానీ వెళ్ళక జాగ్రత్త లెక్క పెట్టుకో దుమ్మ నోటిస్తారు మళ్ళీ లేనిపోతే తలకానే పెట్టుకో దుమ్మ నోటిస్తారు ఇవాళ 10,000 రూపాయలు ఇస్తారట 10,000 రూపాయలు సెల్ ఫోన్లు ఇస్తారట మా చెల్లెమ్మ సెల్ ఫోన్లు వచ్చినాయా మీకు సెల్ ఫోన్లు తీసుకోరు కానీ దానిలో మాత్రం మోడీ ఫోటో పెట్టుకోరు ఇలా నేనట 20 ఇస్తానట ఎక్కడి నుంచి 20,000 ఏడ వేణా గంగుల కమలాకర్ చేసేది ఏంది అంటే బండి సంజయ్ని నానా బూతులు తిట్టుడు
నేనంట కోట్ల రూపాయలు సంపాదించాను. నేనేమన్నాక ఆయన గారు ప్రూఫ్స్ ఉన్నాయట, గమల కమలక దగ్గర నేను సంపాదించిన పేపర్లు ఉన్నాయట. నేను ఇలా దృశ్య నుంచి అడుగులు ఇప్పచ్చిన, నేను దృశ్య నుంచి చెప్తుంటే ప్రమాణం చేస్తాక, నేను అమ్మవారి భక్తుని, నేను ప్రమాణం చేస్తా. నేను సంపాదించిన పేపర్లు నా బినామియా ఏదంటున్నాను, ఆ పేపర్ను దృశ్యను తీసుకురా, నేను మీకు రాసిస్తాక, మీ మహిళా భవనానికి మీ దళిత మందికి మొత్తం నేను రాసిస్తా, నేను ప్రమాణం చేస్తాను, అబద్ధం చెప్ప. మరి గంగుల కమలాకరును కాంగ్రెస్ అని మీరు మీరు సంపాదించిన పేపర్లు అన్ని నా దగ్గర ఉన్నాయి, నేను కూడా తీసుకొస్తాను. మీకు అన్ని ఏకూర్రి, ఎందుకంటే మీరు మీ కుటుంబాలు అస్థాయిశ్వరంతో బతకాలి, మీరు దృశ్యానికి ఏకూర్రి. కానీ నా మీద ఏం ఆరోపణ చేస్తావో ఆ పేపర్లు పట్టుకోండిరా, నువ్వు ఎంత సంపాదించావో పేపర్లు పట్టుకొని నేను వస్తా. సిద్ధం గంగుల కమలాకర్ సిద్ధం ఉండాలి కదా, రాడు. మళ్ళపై బండి సంఘం 20 ఇస్తాడు, బండి సంఘం 50 కోట్ల టికెట్ 50 కోట్లకు టికెట్ ఒకటి ఇస్తాడాక. నేను పైసలు సంపాదించాడు అందుకే పోస్ట్ పోయిందట. నేను నా పోస్ట్ పోయిందా, నన్ను ఢిల్లీకి లీడర్ చేసింది, మీకు ఢిల్లీకి లీడర్ చేస్తే మా పార్టీ ఢిల్లీకి లీడర్ చేసింది. హెలికాప్టర్స్ నేను తప్పు చేస్తే నన్ను హెలికాప్టర్స్ మొత్తం దింపుతారా, దింపుతారా? నాకు నా జాతీయ స్థాయి పోస్ట్ ఇస్తారా, నాకు ఎమ్మెల్యే ఇస్తారా? మరి నువ్వు పైసలు సంపాదిస్తావు కాబట్టి నీకు ప్రజలు ఓట్లేరని తెలిసి నీ కేసీఆర్ నీకు టికెట్ ఇవ్వలే, మళ్ళీ కేసీఆర్ పైసలు ఇస్తే టికెట్ ఇచ్చుకున్నాను, ఇలా కాంగ్రెస్ అనే పైసలు టికెట్ ఇచ్చుకున్నాను. ఇలా వాళ్ళ ఇద్దరు పంచాయతీ ఏంది, కాంగ్రెస్ అనే ఏమంటాడంటే గమల కమలాకర్ కరీంనగర్ లో జాగ్రత్త కబ్జా చేస్తాం అని అంటాడు. గమల కమలాకర్ ఏమంటాడు, నేను కరీంనగర్ కబ్జా చేస్తాను, ఊర్లలో కబ్జా అని చెప్పి ఆయన అంటాడు. కాంగ్రెస్ అని ఏమంటాడు, నాకు ఓటు వేయకున్నాయి కావు, కానీ గమల కమలాకర్ వేయకూడదు అని అంటాడు. గమల కమలాకర్ ఏమంటాడు, నాకు ఓటు వేయకున్నాం కాదు, కాంగ్రెస్ అన్న ఓటు వేయకుండా వాళ్ళంటారు. ఎవరికి ఓటు వేయాలి, ప్రూవ్ చేయాలి. ఒక నాది తెరిచిన పుస్తకం, ఇవో నేను ఎన్ని పైసలు తీసుకొచ్చినావు, ఎన్ని పైసలు ఇప్పుడు కరీంనగర్కు పైసలు నేను తీసుకొచ్చినాక, ఇప్పుడు బియ్యం ఉదాహరణ చెప్పారు కదా, ఫోటో వాళ్ళు ఎత్తుకోరు కదా, కరీంనగర్కు 100 పైసలు నేను తీసుకొచ్చినా, కొబ్బరికాయ వాళ్ళు కొట్టిస్తారు అక్కడ. ఇక్కడ గేట్ పడుతుంది, ఆరోపి తిరుగుబాటు పది దగ్గర గేట్ పడుతుంది, 15 సంవత్సరాలు ఏం చేయలే, అవి ఢిల్లీ నుంచి పైసలు ఎవరు తీసుకొస్తారు, నేను తీసుకొస్తా కదా. నేను 153 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చినాక, పట్టుకొచ్చినప్పుడు కొబ్బరికాయ ఎవరు కొట్టాలి, లేదు చూసి తక్కడ వచ్చి కొబ్బరి కొట్టిన కరీంనగర్ రోడ్ నొత్త కొబ్బరికాయలు వాడగొట్టారు. ఈ రోడ్ నొత్త కొబ్బరికాయ నేను అనుకున్నాను గమల కమలాకరికి ఈ చేకూరు తీసుకోకాని పైసలు, ఈ బియ్యం అమ్ముకున్న పైసలు, ఈ గ్రాండ్ పైసలు, కమిషన్ల పైసలు సరిపోతలే కావచ్చు, అంటే కొబ్బరికాయల దందాన పెట్టుకున్నాడు కావచ్చు నేను అనుకుంటున్నాను, అందుకే కొబ్బరికాయలు కొడుతున్నాయని. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి పైసలు ఏం పట్టుకొస్తే ఆడ కొబ్బరికాయ కొడతాడు, ఆడ కొబ్బరికాయ కొడతాడు. కరీంనగర్ జగిత్యాల రోడ్డు పైసలు నేను పట్టుకొచ్చిన, ఆయన పట్టుకొచ్చా చెప్తాడు. కరీంనగర్ వరంగల్ పైసలు నేను పట్టుకొచ్చిన, ఆయన పట్టుకొచ్చాడు. నేను బాగా చెప్తా బుక్ పట్టుకొచ్చిన, అబద్ధాలు అంతా మాట్లాడి పీక్తారు అవునకా, నేను బుక్ ప్రింట్ చేయించిన. ఈ బుక్ ఎప్పుడు మీ దగ్గర ఉంటుంది కదా, ఎప్పుడైనా నేను తప్పు ప్రింట్ చేస్తే నా మీద కేసు అవుతుంది. ఇంత ధైర్యం చేసి బుక్ కొట్టించి మీకు ఇస్తున్నా అంటే నేను తప్పు చేయలేదు. కాబట్టి నువ్వు 3 సార్లు గెలిస్తే అక్కడ గెలిచి 4 సంవత్సరాలు కోవిడ్కే వేరా, 2.5 సంవత్సరాల 9,000 కోట్ల రూపాయలు నేను పట్టుకొస్తే నువ్వు 15 సంవత్సరాలు ఎన్ని పైసలు పట్టుకొచ్చినావు, అరే నీ చేతులున్న డబుల్ బెడ్రూమ్లు ఇవ్వవా, పెన్షన్లు ఇవ్వ, నువ్వు కేసులు అడగనలేదా, నువ్వు కేసులు అరే నాకు దుర్శనాలు ఓటర్స్ గెలిపించి సార్ డబుల్ బెడ్రూమ్ ఇస్తావు ఇవ్వవా, మోడీ గారు ఇచ్చినట్టు మాకు ఇస్తావా అడగాలి, దమ్ముందా ఆయనకు, దమ్ముందా కేసీఆర్ గిని పోతే టైం ఏడు కేసీఆర్తో గజాజం అంటాడు. ఈయన పెన్షన్ ఇవ్వలే, రేషన్ కార్డు ఇవ్వలే, మహిళా భవన్ ఇవ్వలేదు సార్, నాకు ఎట్లా ఓట్లు వేస్తారు సార్ అని అడిగాను లేదా, అడిగారు. ఇలా నేను అడుతున్నామని జైలు పంపుతారా, నేను అడుతున్నామని కేసులు పెడతారా? కాబట్టి ఎవరు కోసం కొట్లాడుతున్నారు, ఒక సంవత్సరం కాదు 74 కేసులు ఉంటే ఒక మనిషి ఎట్లా బతకాలక చెప్పండి, ఎట్లా బతకాలక, నా జీవితాన్ని నాశనం చేసుకుని ఇవ్వాలి మీకోసం, పేదల కోసం కొట్లాడినా, కొట్లాడితే ఇవ్వాలని తిట్టుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా. పోయినసారి ఎన్నికల కంటే 2 రోజుల ముందు నా మీద దొంగ వీడియోలు పెట్టాడు, పేపర్లు 2 పేపర్లు దొరకొట్టి నా మీద ఇష్టమైన ఫోటోలు పెట్టి దొంగ ఫోటో పెట్టి రాయించండి ఇవ్వాలి గంగుల కమలాకర్. నేనట పైసలు సంపాదించా అంటే నీదే గవర్నమెంట్, నాకు ఎవరిస్తారు కదా పైసలు, అంటే మంత్రి నావనా, నా ప్రభుత్వం ఉందా, ఏడా ఎట్టిస్తారు పైసలు నాకు? కాబట్టి దయచేసి అక్కడ మీకోసం కొట్లాడినా, నాలాంటిని ఓట్లేసి గెలిపించకుంటే ఇలా నాతో పాటు మా కార్యకర్తలు ఇక్కడ వీళ్ళందరి మీద కేసులు అయినాక, వీళ్ళందరి మీద కేసులు అయినాయి, 100 మంది జైలుకు వేరు, వాళ్ళు ఏమంటారు అక్కడ, నేను అన్న వీళ్ళ కోసం ఎందుకు కొట్టాడాలన్న మనం,
వీళ్ళ కోసం జైలుకి ఎందుకు పోవాలన్నా, వీళ్ళ గురించి ఎందుకు ప్రశ్నించాలన్నా, మనకి గింత కొట్టాడి మన జీవితాన్ని నాశనం చేసుకుంటే మనకు ఓట్లేసి గెలిపియకపా, మనకు ఎందుకు కొట్టాడని వాళ్ళు అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలక్క? ఇలా వాళ్ళలక్క ఇలా గమల కమలకర్ కాంగ్రెస్ అని ఏ రోజు మీకోసం కొట్లాలే, ఏ రోజు మీకోసం జైలుకి పోలే, ఏ రోజు మీకోసం లాఠీ దెబ్బలు తిల్లే, వాళ్ళు వాళ్ళ కుటుంబంతో తిరుగుతున్నారు. నేను నా కుటుంబాన్ని వదిలిపెట్టి మీకోసం తిరుగుతున్నా, మీరే నా కుటుంబం అని చెప్పి తిరుగుతున్నాను నేను. ఇలా ఉదయం పోతాక ఉదయం 74 కేసులు అంటే పొద్దున 10:30 కోర్టు పోతే సాయంత్రం 5:30 దాకా కోర్టు అవడం, నడుము వస్తుంది, కాళ్ళు వస్తాయి, తలకాయని వస్తుంది అక్క. ఒకసారి ఆలోచించక, ఎవరు కొట్టాడుతారు మీకోసం అని ఎట్లా బతకాలి ఆలోచించక. దయచేసి వాళ్ళు వీళ్ళు మోసపూరిత మాటలు తన మాకు రక్క, 2 సార్లు 3 సార్లు ఓటేసారు ఆయనకు. ఇలా ఈ ఆయనకిస్తే వాళ్ళిద్దరి జాగాలు కబ్జాల పంచాయతీ, ఈసారి ప్రభుత్వ జాగాలు కబ్జా చేసిన ఇద్దరు, నెక్స్ట్ వాళ్ళిద్దరు గెలిస్తే మీ జాగాలు కబ్జా చేస్తారు, మీ జాగాలు కబ్జా చేస్తారు, మీ ఇండ్లు ఉండయి, మీ జాగాలు ఉండయి, వాళ్ళు కబ్జాలో పర్ఫెక్ట్. నేను చెప్పిందా వాళ్ళే లెక్కలు చెప్పుకున్నారు పేపర్లలో. కాబట్టి దయచేసి మీరందరూ ఒక్కటి కోటేయండి, పువ్వు గుర్తు కోటేసి గెలిపిస్తే ఇలా కరీంనగర్లో వేయనప్పుడు చేకూర్చి ఏడో వేణ కూడా మా అమ్మలక్కలందరూ కూడా నా బాధ విని నా ఆవేదన తెలుసుకొని నేను పడ్డే పడిన కష్టం తెలుసుకొని ఈసారి పువ్వు గుర్తు కోటేస్తామని చెప్పి అంతటా చెప్తురు. కాబట్టి గంగుల కమలాకర్ 10,000 రూపాయలు నమ్ముకున్నాడు, ఆయన జాగలమ్మి, ఆయన కూడా కబ్జా చేసిన జాగలమ్మి, ఆయన కూడా పైసలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు పువ్వు గుర్తు కొట్టారు, కరీంనగర్ అంతా కూడా పువ్వు గుర్తు కొట్టేస్తా ఉంటున్నారు, మీరు కూడా పువ్వు గుర్తు కొట్టేస్తే నేను గెలిస్తే మీ వాడిని అయితే నేను మీ అన్నగా మీ తమ్ముడిగా మీ కుటుంబ పెద్దగా నేను ఆదుకునే ప్రయత్నం చేస్తాను. మీ కష్టం వస్తే అండగా ఉంటాను, మీకోసం కొట్టాడతా, మీకోసం జైలుకి పోతాను, మీకోసం లాఠీ దెబ్బలు తింటాను.